ఇవాళ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. తన రెండో క్షేత్రస్థాయి పర్యటనను రాజధానిలో చేపట్టనున్నారు. జగన్ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచే రాజధాని పర్యటన మొదలు పెట్టనున్నారు సీఎం. ఉదయం 11 గంటలకు బయలుదేరి రాజధాని నిర్మాణాలను పరిశీలిస్తారు. ఉద్దండరాయుని పాలనలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సందర్శిస్తారు చంద్రబాబు. సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలించనున్నారు. ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను పరిశీలిస్తారు సీఎం చంద్రబాబు. ఇవాళ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. తన రెండో క్షేత్రస్థాయి పర్యటనను రాజధానిలో చేపట్టనున్నారు. జగన్ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచే రాజధాని పర్యటన మొదలుపెట్టనున్నారు సీఎం. ఉదయం 11 గంటలకు బయలుదేరి రాజధాని నిర్మాణాలను పరిశీలిస్తారు. ఉద్దండరాయుని పాలనలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సందర్శిస్తారు చంద్రబాబు. సీడ్ యాక్సిస్ రోడ్డు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలించనున్నారు. ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను పరిశీలిస్తారు సీఎం చంద్రబాబు. కమిటీలు వేసి రాజధానిలో జరిగిన డ్యామేజ్ని పరిశీలిస్తామన్నారు. రాజధాని పనులకు సంబంధించి టెండర్లకు పెట్టిన కాలపరిమితి ముగిసిందని, కనుక కొత్తగా టెండర్లు పిలవాల్సి ఉందన్నారు. కొత్తగా అంచనాలు తయారు చేసి టెండర్లు పిలవాలని చెప్పారాయన. టెండర్లకు కనీసం 3 నుంచి 4 నెలల సమయం పడుతుందని చెప్పారు మంత్రి నారాయణ. కేబినెట్లో చర్చించిన తర్వాత పనులు ఎప్పటినుంచి ప్రారంభించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏదైతే అంతకుముందు 2014-19 దాకా అనేక వర్క్స్ చేసాము, అయితే అవన్నీ కొన్ని డ్యామేజ్ చేశారు. ఇళ్ళు రకరకాల రోడ్లు అయితే తవ్వేస్తున్నాయి. వీటన్నింటి ఫస్ట్ కమిటీలు అవేసి ఫస్ట్ వాటి యొక్క డ్యామేజ్ని అవన్నీ ఎస్టిమేట్ చేయాలి. తర్వాత టెండర్స్ కూడా అన్నిటికీ పిలవాలి, ఎందుకంటే టైం అయిపోయింది. టెండర్స్ పెట్టిన కాలపరిమితి దాదాపు అయిపోయింది. అందువల్ల అన్నిటికీ కూడా టెండర్స్ పిలవాలి. టెండర్స్ పిలవాలంటే మళ్ళీ రీఎస్టిమేషన్ చేయాలి. వీటన్నిటి కూడా సుమారుగా ఒక 3 మంత్స్ పడుతుంది. సుమారుగా ఒక 3 టు 4 మంత్స్ పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇది క్యాబినెట్లో డిస్కస్ చేసి దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఏదైతే అంతకుముందు 2014-19 దాకా అనేక